లో ప్లే బాయ్ గా ముద్ర వేయించుకున్న ఓ హీరో తనకి హిట్స్ లేకపోయినా ఓ హీరోయిన్ కి మాత్రం రికమెండ్ చేస్తున్నాడు. మరి ఆ హీరోయిన్ ఎవరో, ఆ హీరో ఎవరో తెలుసుకోవాలంటే ఈ అప్డేట్స్ మీద చూసేయాల్సిందే. లీడర్ సినిమాతో టాలీవుడ్ లో హ్యాండ్సమ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రానా. ఈ సినిమాతో ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు రానా. లీడర్ సినిమా తర్వాత నేను, నా రాక్షసి, నా ఇష్టం సినిమాలు చేసిన ఈ సినిమాలతో ఎలాంటి హిట్ ని దక్కించుకోలేదు. అయితే రానా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడైనా హిట్ కొడదామని అనుకుంటే అక్కడ కూడా సరైన హిట్ ని సాధించలేకపోయాడు. రానా తనకి ఎలాంటి హిట్ లేకపోయినా తనతో ఒక్కసారి నటించిన ఏ హీరోయిన్తో అయినా ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తాడట. ఎప్పుడో లీడర్ లో తనతో నటించిన రిచా, ప్రియా ఆనందులు, ఇంకా రానా క్లోజ్ బడ్డీస్ లిస్ట్ లో ఉన్నట్టు ఫిల్మ్ నగర్ లో టాక్. అందుకే సినిమా ఛాన్సులు లేక ఫీల్ అవుతున్న ప్రియా ఆనంద్ కి రానా బాబే బ్రేక్ ఇస్తున్నాడట. అదే ప్రజల డబ్బు ప్రజలకు ఎలా పంచాలో, ప్రజల డబ్బు ప్రజలకు పంచడానికి పేజీలు పేజీలు మేనిఫెస్టో ఎందుకు శర్మ గారు? 60 ఏళ్లుగా పంచుతూనే ఉన్నారు కదా మన దేశానికి. వర్కౌట్ అయింది. బాలీవుడ్ లో ప్రియాకి 3 సినిమాల్లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చిందట. అయితే ఈ ఛాన్స్ లను రానాయే ఇప్పించాడట. తన ఫ్రెండ్స్ ద్వారా ఆమె పేరు రికమెండ్ చేసి ప్రియాని బాలీవుడ్ లో బిజీగా మార్చాడని టాక్. అయితే ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ గురించి రానా, ప్రియా ఎక్కడా బయటపడటం లేదు. సో ఇదండి మ్యాటర్. ఇలా రానా తన క్లోజ్ బడ్డీ ప్రియా ఆనంద్ కి సినిమా ఆఫర్లు ఇప్పించి తన ఫ్రెండ్షిప్ కి న్యాయం చేస్తున్నాడని ఫిల్మ్ నగర్ లో టాక్.